నిరుద్యోగులకు సీఎం రేవంత్ మోసం చేశారని ఆరోపించారు కేటీఆర్. ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా 30,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తా అన్నాడు. కానీ ఎంత సిగ్గులేని వ్యవహారం ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది అంటే మీరు చూస్తున్నారు. మందికి పుట్టిన పిల్లలు కూడా మా పిల్లలు అని చెప్పుకునే బాబత్ మీరు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 30,000 ఉద్యోగాలకు, కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన నియామకాలకు ఈయన కాగితాలు ఇచ్చుకుంటా ఇవి నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా మా తమ్ముళ్ళని మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. ఉద్యోగ నియామకాలు చేయాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలి, పరీక్ష పెట్టాలి, ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ చేయాలి, ఆ తర్వాత ఉద్యోగ నియామకం ఇస్తే అది నువ్వు ఇచ్చిన ఉద్యోగం అవుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు? ఇప్పటికీ 8,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినావు. ఇచ్చిండా ఒక్కటన్నా? ఒక్కటి ఇచ్చిండు, అది కూడా గ్రూప్ 1. మనము 560 అంటే ఇంకొక 60 కలిపి ఇచ్చినట్టున్నాడు, అది ఒక్కటే ఇచ్చిండు ఇప్పటివరకు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, క్యాలెండర్ గతి లేదు, గతి లేదు. 6 నెలలు కావస్తున్నది, ఈ నెల 9 వస్తే, జూన్ నెల 9 వస్తే 6 నెలలు నిండుతుంది, ఇప్పటిదాకా అతి గతి లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అన్నాడు. మరి ఇప్పటిదాకా కాలయాపన చేసిండు, ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలుసు ఆయనకు, తెలిసి కూడా కాలయాపన చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ నెట్టుకొస్తా ఉన్నాడు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలను నేనిచ్చినా అని చెప్పి పచ్చి అబద్ధాలను విద్యావంతులకు కూడా చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసే వ్యక్తి కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా ఉన్నారని కేటీఆర్ కామెంట్ చేశారు. దందాలు, మోసాలు, దుష్ప్రచారం చేసే వ్యక్తికి ఓటు వేయొద్దని సూచించారు. బిట్స్ పిలానీలో గోల్డ్ మెడల్ సాధించిన అభ్యర్థి మీ ముందు మీ ప్రతినిధిగా నిలబడ్డాడు. తెలంగాణ ఉద్యమ పార్టీకి ప్రతినిధిగా తమ్ముడు రాకేష్ రెడ్డి ఉన్నాడు. మరి మరొక వైపు ఎవరున్నారో కూడా మీరు ఆలోచించండి. బ్లాక్మెయిల్ రాజకీయాలు, తెల్లారు లేస్తే టీవీలలో పైశాచి ఆనందం కోసం ముఖ్యమంత్రి అని కానీ ఇంకోటని కానీ ఇంకోటని కానీ చూడకుండా నోటికి వచ్చిన బూతులు తిట్టుడు, బెదిరించుడు, దందాలు చేసుడు, ఇట్లాంటి దిక్కుమాలిన దివాలకొరు పనిచేసే మరి అభ్యర్థి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందున్నారు. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మంచి వ్యక్తులను శాసనమండలికి పంపే సాంప్రదాయం గతం నుంచి కూడా ఉన్నది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి మీరు పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి నాయకుడిని, ఉన్నత విద్యావంతుడిని, ఒక పిహెచ్డి చేసిన ఆయనని పంపినారు. 10 ఏళ్లలో దేశానికి మోదీ చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయోధ్యలో గుడి కట్టామని చెప్తూ ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. కేసీఆర్ గుళ్లతో పాటు ఆధునిక దేవాలయాలు కూడా కట్టారన్నారు. మేము గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి, ఇది తప్ప ఇంకో సమాధానం లేదు, ఇంకొక సమాధానం రాదు. మరి గుడి మనం కూడా కట్టినాం, ఎక్కడో కాదు, మీ భువనగిరి పక్కనే బ్రహ్మాండంగా యాదాద్రి ఆలయాన్ని అపురూపక 1000 ఏళ్ల పాటు నిలిచిపోయే విధంగా నిర్మించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. గుడి కట్టడమే ప్రాతిపదికైతే, గుడి కట్టడమే ఓటేయడానికి ప్రాతిపదికైతే, యాదాద్రి కట్టింది కేసీఆర్ గారు. కానీ యాదాద్రి మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టింది. మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాం, మన కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్, మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్ట్ కట్టడంతో పాటు అందులో కట్టిన ప్రతి రిజర్వాయర్కు కూడా దేవుడి పేరు పెట్టిండు కేసీఆర్ గారు. బ్యారేజీలు కడితే లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, పార్వతీ బ్యారేజ్. రిజర్వాయర్లు కడితే మల్లన్న పేరు మీద మల్లన్న సాగర్, పోచమ్మ పేరు మీద కొండ పోచమ్మ సాగర్, రంగనాయక స్వామి పేరు మీద రంగనాయక సాగరు, ఇంకో కిందికి పోతే రాజరాజేశ్వర సాగరు, అన్నపూర్ణ, ఇట్లా దేవుళ్ళ పేర్ల మీదనే మానవ మాతృల పేర్లు పెట్టలేదు, అతిశయానికి పోలేదు, దేవుళ్ళ పేర్ల మీదనే రిజర్వాయర్ కట్టింది. ఇటు యాదాద్రి దేవాలయం కట్టిండు, అటు ఆధునిక దేవాలయాలు కట్టిండు.